యుద్ధం శరణం. ఈ మూవీ ట్రైలర్ చాలా మంచి గ్రిప్పింగ్గా రిలీజ్ అయింది, అంతే ఫాస్ట్గా కూడా రిలీజ్ అయిపోయింది ఈ మూవీ. సో ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. సో ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక మంచి ఫ్యామిలీ, నాగ చైతన్య, వాళ్ళ ఫాదర్, మదర్, ఇద్దరు సిస్టర్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య త్రిపాఠి, ఇదంతా హ్యాపీగా సాగుతున్న టైంలో ఒక యానివర్సరీ వస్తుంది ఎన్టీవీలో, వెడ్డింగ్, 30th వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది. ఎవరు, నాగ చైతన్య వాళ్ళ పేరెంట్స్ది. ఆ రోజు మూవీ కోసం అని వెళ్ళిన వాళ్ళిద్దరూ మిస్ అవుతారు. సో వాళ్ళిద్దరు ఎందుకు మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు, మిస్ అయ్యి మళ్ళీ దొరికారా లేదా, ఒకవేళ దొరకకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు అనేది రిమైనింగ్ స్టోరీ. సో మూవీకి వెళ్ళినప్పుడు నాగ చైతన్య వాళ్ళ పేరెంట్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ చూస్తారు. ఆ ఇన్సిడెంట్ని చూడడం వల్ల సెకండ్ హాఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది. అది ఎలాగా ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. సో ఈ మూవీ హైలైట్స్ విషయానికి వస్తే, ఫస్ట్గా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అండి. ఎక్సలెంట్ మ్యూజిక్, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ప్రతి సీన్ని ఎలివేట్ చేసే రేంజ్లోనే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని చేస్ సీన్స్ కానీ అసలు జీరో, అసలు ఫ్రేమ్లో ఏమీ లేనప్పుడు కూడా ఒక మ్యూజిక్ చాలా ఎలివేట్ చేసింది ఆ సీన్ని. ఎస్పెషల్లీ ఒక డ్రోన్ షాట్ ఉంది, ఒక ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పుడు ఒక చిన్న డ్రోన్ షాట్ ఉంటుంది, ఆ సీన్ జరిగినప్పుడు కానీ, అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని చేస్ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్ అప్పుడు కానీ మాత్రం మ్యూజిక్ డెఫినెట్లీ ద బెస్ట్ హైలైట్ పాయింట్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో చెప్పుకోవాల్సిన సెకండ్ హైలైట్ సినిమాటోగ్రఫీ అండి. కెమెరా వర్క్ అసలు ఎక్స్ట్రీమ్. అసలు మ్యాక్సిమం మూవీ నైట్లో ఉంటుందండి. సో ఆ లైటింగ్స్ని కానీ, చాలా లో లైట్లో పిక్చరైజ్ చేసిన సీన్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి. డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. సో అనదర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్ అండి. ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ అన్ని ఎమోషన్స్, లవ్, మ్యూజిక్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, అన్నీ అండి, అన్నీ ఎంత ఉండాలో అంత ఉంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది అండ్ గ్రిప్పింగ్గా కూడా ఉంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ప్రెజెంట్ జరిగే స్టోరీని రన్ చేసే విధానం చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సో ఈ మూవీ నెగిటివ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో ఒక స్టోరీని తీసుకెళ్లిన విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ, ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ ఆ ఫాస్ట్ స్క్రీన్ ప్లేకి అలవాటు అయిపోయిన వాళ్ళు సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ సెకండ్ హాఫ్లో యాజ్ అ స్టోరీ అంటూ ఏముండదు, జస్ట్ రివెంజ్ తీర్చుకునే పార్ట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సెకండ్ హాఫ్ కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ శ్రీకాంత్, ఈ మూవీలో మాట్లాడుకోవాల్సింది శ్రీకాంత్. ఎందుకంటే ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ని చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో చాలా వేరియేషన్ ఉండాలి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఈ మూవీలో మనం శ్రీకాంత్ని చూస్తే రాదు. ఎందుకంటే ఒక హీరో టర్న్ ఇన్ టు విలన్ అంటే చాలా ఒక బ్రూటల్గా ఉంటారు అది ఇది అనుకుంటాం, కానీ ఆ యాక్షన్ మాత్రం శ్రీకాంత్ దగ్గర నుంచి తీసుకురాలేకపోయారు. సో ఈ మూవీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, చాలా గ్రిప్పింగ్ స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఆ గ్రిప్ అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ.